అన్నా ఈ రాష్ట్రంలో జగన్ గారి పాలన అనేది ఎలా ఉందన్న? చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కూడా ఏ ఇబ్బందులు లేకుండా, ఏ కష్టం లేకుండా ప్రశాంతంగా ఉన్న పరిపాలన ఏదంటే ఒక వైఎస్ఆర్సీపీ ఒకటే. ఇంతవరకు టీడీపీ ఉన్నది కానీ 15 ఏళ్ళుగా మనం చూస్తానే ఉండము, చేసింది ఏం లేదు, ప్రజలు సుభిక్షంగా అంటే లేదు. అది ఓన్లీ జన్మభూమి కమిటీలు, జన్మభూమి కమిటీలతోనే ఏడో వాళ్ళ కమిటీల వాళ్ళకు, వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళకు సంబంధించి తప్ప ఎక్కడ జరిగింది ఏమీ లేదు. ఈ శూన్యం ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత ఇదంతా కూడా ఈ పరిపాలన చూసి తట్టుకోలేక అందరూ మూకాముడిగా చుట్టుకొని ఈ విధంగా ప్రజల్లోకి వెళ్ళి ఏదో ప్రజలను ఇదో ఇది అబద్ధం అని ఒకసారి 10 సార్లు చెప్తే అదే అబద్ధం అని జనాలు నమ్మేటట్టుగా చేస్తున్నారు తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదు. సింగల్ సింహం సింగల్గా వస్తుంది, తట్టుకునే శక్తి లేక గుంపులు గుంపులుగా రావడం మొదలు పెట్టారు. ఇకపోతే ఈ కడప పార్లమెంట్లో ఎంపీ అవినాష్ రెడ్డి గారు పోటీ చేసి గెలుపొందారు, ఆయన పాలన ఎలా ఉంది? ఆయన పాలన చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రజల్లోకి ఈరోజు కాదు, ఎప్పటి నుంచో కూడా ప్రజల్లోకి వస్తున్నాడు. గ్రామం గ్రామం కూడా తిరిగింది కూడా మేము చూసాం. ఈరోజు ఏదో ఎలక్షన్ వచ్చింది తిరుగుతున్నాడు అనేది కాదు. ఎప్పుడైనా కూడా ఏ ఫంక్షన్కు పిలిచినా కూడా నేను ఎంపీ అనే గర్వం లేకుండా, గర్వం అనేది లేకుండా ఈరోజు ఒక పల్లెలో ఒక సామాన్య వ్యక్తి పిలిచినా కూడా నేను వస్తున్నాననే ఆ మాట అనే వ్యక్తి ఎవరంటే మన అవినాష్ రెడ్డి. ఇకపోతే రీసెంట్ గా చూసుకుంటే వైఎస్ శర్మిల గారు, సునీత గారు ఎంపీ అవినాష్ రెడ్డి గారి మీద కొన్ని విమర్శలు అనేది చేశారన్న, ప్రెస్ మీట్ పెట్టి దాని మీద మీ స్పందన ఏందన్న? వైఎస్ వివేకానంద రెడ్డి కాదు కానీ వాళ్ళకు స్వార్థపు రాజకీయాలు. స్వార్థం అంటే ఆయనే నా సీఎం, మా వల్ల మేము ఎందుకు కాకూడదు, నేను కూడా రాజశేఖర రెడ్డి కూతుర్నే అని చెప్పేసి ఏదో ప్రజల్లో ఆయన మందన పొందాలని చూస్తానది తప్ప ఇది సాధ్యం కాదు, ఇది సాధ్యం కాదు కాదు కాదు. నువ్వు 100 సార్లు అని చెప్తా ఈ మాట, నేను రాజశేఖర రెడ్డి కూతుర్ని అనుకుంటే కాదు. పరిపాలన ఇక్కడ ఇంపార్టెంట్, ప్రజలకు దగ్గరికి గ్రామ స్థాయిలో వరకు ఈ రోజుకి కూడా గ్రామ స్థాయి వరకు తీసుకొచ్చినాడు అని అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమైంది. ఈ రోజు అంతకుముందు ప్రభుత్వం ఉండేది కదా, జన్మభూమి కమిటీల వల్ల 10 మంది న్యాయం జరిగేది లేదు. ఓకేనా? ఆడ ఈ పార్టీ వాడ, తెలుగుదేశమా, కాంగ్రెసా, వైఎస్ఆరా అని చూసేటోళ్ళు ఆపటం. ఇప్పుడు అట్లా కాదు, ఏది కావాలన్నా గ్రామ పంచాయతీ లెవెల్లోనే మనకు అన్ని పనులు జరుగుతున్నాయి. సామాన్య విషయం ఇది, 2.5 సంవత్సరం కరోనా, కరోనాను పట్టుకొని ఈ రోజు ఉన్నాడంటే 2 రోజులు ప్రజలకు ఏమన్నా కష్టం కలిగించాడా? కరోనా టైంలో కూడా, కరోనా టైంలో కూడా సుభిక్షంగా ఉన్నారు జనాలు, ఏ కష్టం లేకుండా. ఎంతమంది గెలుస్తారన్న? ఎంత మెజారిటీతో గెలుస్తారు ఆయన? అవినాష్ రెడ్డి, అవినాష్ రెడ్డి వచ్చేసి మెజారిటీ అయితే బాగానే ఉంటుంది అన్నది. మెజారిటీ అయితే 100% వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు రాని అవతల హత్య చేసినాడు వాడు, ఒకరు కష్టగిరి రాని ఎవరైనా రాని ఎన్నైనా చేసుకొని చంద్రబాబు ఇల్లు వాళ్ళు అన్ని లాస్ట్కి వచ్చేది ఒక వైఎస్ఆర్సిపి మాత్రమే. ఇది కడప ఎంపీని ఎవరి వల్ల కాదు, పోటీకి తట్టుకొని నిలబడాలే కానీ వాడు మగాడు అంతవరకే ఇలా వాడు ధైర్యంగా నిలబడినాడంటే మన కడపలో వాడు మగాడు ఉండాలి ఫస్ట్. ఉండడం అంటే నేను నిలబడినానంటే కాదు, తట్టుకొని నిలబడి చూపించాలా. ఇంతకుముందు టీఎల్ నరేందాడి 40 ఏమైంది, 5 లక్షలు తిన్నాడు మెజార్టీ, ఎక్కడ పడింది అది పోయి కాంగ్రెస్? అంతు చిక్కకుండా ఈ రాష్ట్ర కాదు దేశంలోనే అంతు చిక్కకుండా పోయింది కాంగ్రెస్ అంటే ప్రజల్లో ఎక్కడుంది కాంగ్రెస్ అంటే పరిస్థితులు.